Hello friends, welcome to Madly Curious. Kunkum Puvni, the spice of gods, antaru. Prapanchamloni anni food items lone kharidaindi saffron. Oka Greek devata sapam valane e kunkum puvu mottamodati sari vachindani cheptaru. Asala e kunkum puvu endukanta kharidu, ela tayar chestaru, emita sapam, ivanni ivalti episode lo manam chuddam. ఒకప్పుడు గ్రీకు దేశంలో క్రోకోస్ అనే ఒక వీరుడుండేవాడు. అతను వనదేవత అయిన స్మిలాక్స్ ని ప్రేమిస్తాడు. కాని స్మిలాక్స్ క్రోకోస్ ను ఇష్టపడదు. ఆ విషయం చెప్పినా సరే అతను వదలకపోవడంతో స్మిలాక్స్ క్రోకోస్ ని ఒక మొక్కగా మార్చేస్తుంది. అలా వచ్చిందే ఈ కుంకుమ పువ్వు. క్రోకోస్ పేరు మీదనే కుంకుమ పువ్వుని చాలా ఏళ్లు క్రోకోస్ అనే పిలిచారు. అరబ్స్ దీనికి జఫ్రాన్ అనే పేరు పెట్టారు. ఆ పేరే ఇప్పుడు ఇంగ్లీష్లో సాఫ్రన్ అయింది. అలా దాదాపు 3000 సంవత్సరాల నుండి చరిత్రలో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంది సాఫ్రన్. క్లియోపాత్ర తన స్నానం చేసే నీటిలో కుంకుమ పువ్వు కలుపుకునేది. ప్రాచీన గ్రీకులు కుంకుమ పువ్వుని పర్ఫ్యూమ్ గా వాడేవారు. గ్రీకు దేవుళ్ళందరికీ రాజైన జ్యూయస్ కుంకుమ పువ్వుతో చేసిన మంచం మీద పడుకుంటాడని నమ్ముతారు. చరిత్రను పరిశీలిస్తే సాఫ్రన్ కోసం రోజుల తరబడి యుద్ధాలే జరిగాయి. ఇది మత్తుని కలిగిస్తుంది కాబట్టి ఆపరేషన్స్ లో డెలివరీ నొప్పులు తగ్గడానికి కూడా వాడేవాళ్లు ఒకప్పుడు. అంతేకాదు ప్లేగ్ లాంటి భయంకరమైన వ్యాధులకు కూడా కుంకుమ పువ్వుని మందుగా వాడేవాళ్లు. కుంకుమ పువ్వుని పాలల్లో కలుపుకుని గర్భవతులు తాగే సంప్రదాయం మన దేశంలో కూడా ఉంది. బ్లడ్ సర్క్యులేషన్ ని పెంపొందిస్తుంది కుంకుమ పువ్వు. కడుపులో బిడ్డకి రక్తం ద్వారానే అన్ని పోషకాలు అందుతాయి కాబట్టి నెలలు నిండే కొద్దీ సాఫ్రన్ ని తీసుకోమంటారు పెద్దలు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు సాఫ్రన్ ప్రాచుర్యం పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. మొదట్లో ఇరాక్ చుట్టుపక్కలే పెరిగే ఈ కుంకుమ పువ్వు నెమ్మదిగా ప్రపంచంలో చాలా చోట్లకి వెళ్ళింది. ఇప్పటికీ ఇరాకే ప్రపంచంలోని 90% సాఫ్రన్ కి సప్లయర్. కానీ మన కాశ్మీర్లో పెరిగే కుంకుమ పువ్వే ప్రపంచం మొత్తం మీద హై క్వాలిటీ అంటారు. కాశ్మీర్లోని పాంపోర్ని సాఫ్రన్ టౌన్ గా పిలుస్తారు. కొన్ని 100 ఎకరాల్లో ఈ పువ్వుని పండిస్తారు పాంపోర్లో. ఈ కాశ్మీరీ కుంకుమ పువ్వు 1 కేజీ 1.5 నుండి 2.5 లక్షల వరకు కాస్ట్ ఉంటుంది. అసలెందుకింత ఖరీదు? కరెక్ట్గా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కుంకుమ పువ్వు పూస్తుంది. అది కూడా 2 వారాలు మాత్రమే. అది పూసినప్పుడు ఖచ్చితంగా ఆ 2 వారాల్లోపు దాన్ని కోసేయాలి. రాత్రిపూట మాత్రమే విచ్చుకొని తెల్లారంగానే ముడుచుకుపోయే ఈ పువ్వుని ఉదయం 11 గంటల్లోపే కోసేయాలి. ఎందుకంటే సూర్యుడు పైకి వచ్చిన కొద్దీ కుంకుమ పువ్వు వడిలిపోతుంది. భూమి నుండి 6 అంగుళాలు మాత్రమే పెరుగుతుంది ఈ మొక్క. ఒక్కో పువ్వులో 3 అంటే 3 రేణువులుంటాయి. ఆ 3 రేణువులను చాలా జాగ్రత్తగా చేతితోటే పువ్వు నుండి వేరు చేస్తారు. వాటిల్ని ఒక మాదిరి వేడిగా ఉన్న బొగ్గుల మీద ఎండబెట్టి ప్యాక్ చేస్తారు. ఇలా 1 కేజీ సాఫ్రన్ కోసం ఎన్ని పువ్వులు కోయాలో తెలుసా? అక్షరాలా 2 లక్షలు. అన్ని పూలు జాగ్రత్తగా చేతితో ఖచ్చితమైన టైంలో కోస్తే కానీ 1 కేజీ సాఫ్రన్ రాదు. అందుకే లక్షల్లో ఉంటుంది దాని ఖరీదు. ఇంత కష్టపడి తయారు చేసే ఈ కుంకుమ పువ్వు ప్రపంచంలో ఎన్నో వంటకాల్లో వాడతారు. పర్షియన్, ఇండియన్, యూరోపియన్, అరేబియన్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, ఇలా అన్ని రకాల వంటకాలలో కుంకుమ పువ్వు ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. మెడిసిన్స్ లో కూడా సాఫ్రన్ చాలా యూస్ఫుల్. అల్జైమర్స్, డిప్రెషనే కాక క్యాన్సర్ సెల్స్ ని తగ్గించడంలో కూడా కుంకుమ పువ్వు చాలా ఎఫెక్టివ్ అని ప్రూవ్ అయింది. అయితే సాఫ్రన్ ఎంత కాస్ట్లీనో అంతే కల్తీ అవుతుంది కూడా. సాఫ్రన్ కల్తీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. 1 గ్లాస్ చల్లని నీటిలో కుంకుమ పువ్వు వేయండి. వెంటనే రంగు మారితే అది కల్తీ అయిందని గుర్తు. ఒరిజినల్ కుంకుమ పువ్వు వెంటనే రంగు మారదు. అలాగే రంగు మారిన తర్వాత మన కుంకుమ పువ్వు తెల్లగా అయిపోతే అది నకిలీది. చేతిలో వేసి నలిపితే విరిగిపోయినా కూడా నకిలీదే. బేకింగ్ సోడాతో కొంచెం కుంకుమ పువ్వు కలిపి చూడండి. మంచి క్వాలిటీ సాఫ్రన్ అయితే అది ఎల్లోగా మారుతుంది. అలా కాకుండా లైట్ రెడ్లా మారితే అది కరెక్ట్ కుంకుమ పువ్వు కాదు. సో అదండి ఇవాళ ఎపిసోడ్. కుంకుమ పువ్వు గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవాళ మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.
మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మ్యాడ్లీ క్యూరియస్.